ఇప్పుడే ఒక టీజర్ చూసా యూట్యూబ్లో, ఇదిగో లింగోచ్చ టీజర్ అవుట్. ఏంద్ర స్వామి లింగోచ్చ అని గూగుల్లో సెర్చ్ చేశా. తీరా చూస్తే ఏడు పెంకుల ఆట అంటారు మా ఊర్లో, అంటే సెవెన్ లింక్స్ అదనమాట. లింగోచ్చ అది సినిమా పేరు, కింద ద గేమ్ ఆఫ్ లవ్ అది క్యాప్షన్. అంటే ఇది ఒక లవ్ స్టోరీ. ఏంద్ర స్వామి అని ఆ టీజర్ని క్లిక్ చేస్తే అద్భుతంగా ఉంది. టీజర్ మటుకు అదర కొట్టేశారు. స్టార్టింగ్లో పాత రేడియో, పొద్దున్నే పాత రేడియోలో తాజా వార్తలు, శివగణపూరి లవ్ స్టోరీ. అది ఎక్కడ, ఓల్డ్ సిటీలో చార్మినార్ దగ్గర ఒక లవ్ స్టోరీ. హైదరాబాద్లో చార్మినార్లో లవ్ స్టోరీ అంట స్టార్ట్ చేశారు. చేసి హీరో గురించి చెప్పడం, మనోడు సికింద్రాబాదు హైదరాబాద్లో కల్లా తోపు హెయిర్ స్టైలిస్ట్ అంట అనేసి హీరోని చూపించారు. హీరోని చూపించడము ఆయన ఒక నైక్ షూ, వైట్ కలర్ నైక్ షూ తోటి, పీచ్ కలర్ ప్యాంటు, గత్తర్ బిత్తర్ అంట ఒక పూల చొక్కాతోటి, మేబీ అదే ట్రెండ్ ఏమో నాకు తెలీదు, సరిగ్గా ఒక హ్యాండ్ కర్చీఫ్తో, ఒక గుడ్డ హ్యాండ్ కర్చీఫ్ తోటి గస్సంట వేసుకొని, పొగలు అంటే సిగరెట్ తోటి స్మోక్ చేస్తా, ఒక కూలింగ్ గ్లాసులు కంటికి పెట్టుకొని నడుస్తూ ఉంటాడు. అట్ట చూపించారు ఆయన రగ్గడ్ లుక్, ఆ హెయిరు అంతా చూడొచ్చు ఇక్కడ బాగా హెయిరు గెడ్డం పెంచుకొని. అట్ట హీరోని ఇంట్రడక్షను, ఆయన పాతకాలం బండి ఒకటి ఉంటుంది కదా ప్రియా అని, ఆ బండి మీద గస్సంట సందుల్లో తిరుగుతుంటాడు. మనోడిని చూపించడం అంత రచ్చ రంబోలాగా చూపిస్తారు. ఆ క్యాండిడేట్కి ఆయనకి తగ్గట్టే సోదా బ్యాచ్ వెనక ఫ్రెండ్స్ ఉంటారు కదా, సరిగ్గా ఒక నలుగురు ఫ్రెండ్స్. వాళ్ళల్లో ఒక ఫ్రెండ్ అయితే సద్దాం అని ఈ మధ్య అదిరిందులో బాగా ఫేమస్ కమెడియన్గా ఉన్నాడు కదా, ఆ క్యాండిడేట్ ఒక ఫ్రెండు. మిగతా నలుగురు నాకు పెద్దగా తెలీదు, ఆయన ఒకడిని కొద్ది గుర్తుపట్టగలిగాను. అంత కొత్త పిల్లకాయలు ఉన్నట్టున్నారు, అదిరిపోయేటట్టు వెనక సరైన సోదా కట్ట బ్యాచ్ ఫ్రెండ్స్ అంతా. ఆయనకి ఈ ఒక్క కట్టింగ్ గిట్టింగే కాదు, దీంతో పాటు ఆయన మహానుభావుడు తీన్ మాదలకి డ్యాన్స్ లేయడము, గానా భజనాలు, డ్యాన్సులు, స్టెప్పులు, తాగుడు, తినడం, రచ్చ రంబోలా అన్నట్టు ఆయన స్నేహితులు అంతా. అట్లాంటి ఒక క్యాండిడేటు, ఇన్ని గొప్ప లక్షణాలు ఉండే ఈ క్యాండిడేట్కి ఇది చాలదన్నట్టు ఎక్స్ట్రా ఉండాలి కదా, ఆ సందులో సరిగ్గా గస్సంట బండి మీద, అదే ప్రియా బండి మీద గస్సంట తిరుక్కుంటా వెళ్ళి ఒక ఇంటి ముందు ఆగుంటాడు ఆ టీజర్లో. ఆ పైన ఒక అందమైన అమ్మాయి, అట్టాంటి ఇట్టాంటి అమ్మాయి కాదు తోపు లాంటి అమ్మాయి, అమ్మాయి నేను లవ్ కింద నిలబడి బీట్ వేస్తుంటాడు. అది అంటే ఈయనకు ఒక లవ్ స్టోరీ అక్కడ ఉంది అన్నట్టు. ఆ అమ్మాయి అట్టా ఇట్టా ఉండదు, అమ్మాయి ఆ కాలనీలోకో లేకపోతే ఆ ఏరియాలో తోపు ఫిగర్ అన్నట్టుంది. ఈయన బీట్ లేస్తూ ఉంటే ఇట్లాంటి క్యాండిడేట్ స్నేహితులు గుమ్ముకుంటారా, ఖచ్చితంగా సహాయం చేస్తారు కదా. ఆ సహాయం చాలలేదేమో, సొంతగా ట్రై చేసేదానికి మళ్ళీ వెళ్ళినట్టున్నాడు. వెళ్ళడం వెళ్ళడం వాళ్ళ అన్న చేత పగలు కొట్టించుకుంటాడు, కాలేజీలో పిల్లకాయల చేత పగలు కొట్టించుకుంటాడు, పోలీసుల చేత పగలు కొట్టించుకుంటాడు, అదన్నీ జాలన్నట్టు ఆ పిల్ల కూడా పడేయాలనుకుంటుంది. ఇట్టగని మీరు ఊహించుకుంటున్నారు కదా అని ఒక క్వశ్చన్ మార్క్ అక్కడ ఆపారు. దాని తర్వాత హీరో రైల్వే ట్రాక్ మీద కూర్చో ఉంటాడు, ఆయన చేతికి దెబ్బ తగులు ఉంటుంది. ఆ తర్వాత తీన్ మార్ డప్పు గిప్పు అంతా రచ్చ రంబోల సెటప్, ఆడ లింగోచ్చ గేమ్ ఆడుతూ ఉంటారు, అంటే సెవెన్ లింక్స్ గేము, బాల్ తీసుకొని పడేయాలని కొడుతుంటాడు. ఆ తర్వాత నన్నే కొడతారా మీరు అన్నట్టు హీరో వార్నింగ్ ఇస్తూ ఉంటాడు ఆ పిల్లకాయలని, ఆ కాలేజీలో స్టూడెంట్స్ని, ఎక్కడైతే వాళ్ళు కొట్టారో అక్కడ. అక్కడ టీజర్ని కట్ చేశారు. టీజర్ మటుకు అదిరిపోయింది, ఈ సినిమా ఎప్పుడు వస్తుందో వెయిట్ చేస్తున్నా చూద్దామని. చూడండి ఈ టీజర్ లింక్ ఏమైనా నాకు యూట్యూబ్లో కనిపిస్తే దాన్ని డిస్క్రిప్షన్లో షేర్ చేస్తాను. చూడండి అదిరిపోయింది, మంచి సినిమా ఉన్నట్టుంది. ఈ మధ్యకాలంలో అంతా కొత్త టాలెంటు సూపర్గా వస్తూ ఉన్నారు. ఈ ఓటీటీ ప్లాట్ఫామ్లో వస్తుందో ఎక్కడ వస్తుందో ఈ సినిమా వెయిట్ చేస్తూ ఉన్నా, అది సంగతి.